సినిమాలో పాట పాటర్ కోసం పాట చిత్రంతో అసలు ఎవరు ఇవని కొత్త టైపు విద్దామని లేదా అసలు మీలో ఉన్న టాలెంట్ని ఎలాగా మన తేజ కానీ వీళ్ళందరూ గుర్తించారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామోజీ గారు ఎలా ఒప్పుకున్నారు ఆయన బడ్జెట్ వైజ్ తేజతో మాట్లాడిన విషయం అందరికీ తెలుసు బట్ ఆర్బిఐని ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఆయనకున్న స్టేజ్కి అంటే ఫ్రాంక్గా చిత్రం సినిమా ఫస్ట్ కాపీ వరకు రామోజీరావు గారికి డబ్బులు ఇవ్వాలి అనే మాట తప్పే తప్పితే ఎవరెవరు పని చేయాలి ఏం చేయాలి అవేది కూడా రామోజీరావు గారు పట్టి పట్టించుకోలేదండి ఫ్రాంక్గా అట్లూరి రామారావు గారు ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన చేసిన ఒకే ఒక రికమెండేషన్ ఏంటంటే తీగ నుంచి వచ్చిన అమ్మాయి ఉషా ఆ అమ్మాయితో మాత్రం మీరు పాడించండి సినిమాలో అవకాశం ఉంటే అన్నారు అదొకటే అక్కడను అంటే ఉషా కిరణ్ నుంచి వచ్చిన ఒకే ఒక్క రికమెండేషన్ మాకు అది తప్ప నాకు తెలిసి ఆ సినిమా వరకు యాజ్ ఫర్ ఎస్ చిత్రం ఈజ్ కన్సన్ కర్త కర్మ క్రియ అంతా తేజానండి తేజ గారు ఆలోచనలోంచి పుట్టిన సినిమా ఆయన ఎలా కావాలంటే అలా మోల్డ్ చేశారు ఆయనకి ఫ్రాంక్ గా చెప్తున్నా చిత్రం సిచువేషన్స్ ఈ రోజు కూడా ఎవరు ఆలోచించని ఒక కొత్త మీరు గమనించండి ప్రతి పాట చెప్పొచ్చు ప్రతి సిచ్యువేషన్ కూడా రెగ్యులర్గా ఉండదు కుక్క కావాలి అన్నారు కావాలి అనేది అసలు రెగ్యులర్ సిచ్యువేషన్ కాదు చీమలు దోమలు అనే ఒక పాట ఉంది ఇన్సెక్ట్స్ మీద అలాగే ఒక క్లబ్ డాన్స్ క్లబ్ డాన్స్ సాంగ్ ఊహల పల్లకిలో ఒక క్లబ్ డాన్సర్తో స్టార్ట్ అవుతుంది ఆ సాంగ్ తర్వాత మాంటేకి వెళ్తుంది ఆఫ్ కోర్స్ బట్ స్టార్ట్స్ విత్ క్లబ్ డాన్సర్ ఒక క్లబ్ డాన్సర్ ఊహల పల్కిలో పాట పాడడం ఏంటి అంటే అది ప్రయోగం అలాగే మామూ పాట వచ్చేసరికి అప్పటివరకు కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ పాటలు పాడుకునే పాటలు అన్నీ వెస్టర్నైజ్డ్గా ఉండాలి అసలు ఫుల్ మా ఏది పాప్ స్టైల్లో ఫుల్ దీన్గా ఉండాలి పాష్గా ఉండాలి బైక్లని గ్లోవ్స్ అని ఇలా ఇలా ఉంటాయి అలాంటివన్నీ పెట్టారు అప్పటివరకు కాలేజ్ సాంగ్స్ అంటే కానీ నేను పీజీ వరకు చదువుకుని ఎప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ నేను యాజ్ ఎ సింగర్ ఫేస్ చేయలేదు మేము ఎప్పుడు ధర వేసుకుంటూ పాటలు పాడడమే తప్ప అలాంటి పాటలు ఎప్పుడూ చూడలేదు అలా దర్వేసుకుంటూ పాడే పాటలే కదా రియల్ లైఫ్లో జరిగేది ఆ రియల్ లైఫ్లో దాన్నే మనం ఎందుకు సినిమాలో పెట్టకూడదని మామ పాట పెట్టడం జరిగింది ఐ లవ్ అది ఇంట్రాక్టివ్ ఫస్ట్ ఇంట్రాక్టివ్ సాంగ్ ఆన్ స్క్రీన్ అప్పటివరకు స్క్రీన్కి ఆడియన్కి ఎప్పుడు కూడా పరిచయం ఉండదు అంటే జస్ట్ ఆడియన్ సైలెంట్గా సినిమా చూసి వెళ్ళిపోతాడు అంతే కానీ స్క్రీన్ని ఆడియన్ ఇంట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది మాత్రం మామ సాంగ్తో మామో అనగానే ఓ అని ఆడియన్స్ అందరు రియాక్ట్ అయ్యారు ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆ ఇంట్రాక్షన్ అనేది మామో సాంగ్తో వచ్చింది ఫస్ట్ టైం అప్పటి వరకు స్క్రీన్ నుంచి స్క్రీన్ నుంచి వచ్చే దీంతో ఆడియన్ ఎప్పుడు ఇంట్రాక్ట్ అవ్వలేదు ఆడియన్ రియాక్ట్ అయ్యాడు కానీ ఇంట్రాక్ట్ అవ్వాలి ఇప్పుడు చిరంజీవి రాగానే ఆ ఫ్లవర్స్ వేసాడు అది రియాక్ట్ అయ్యారు కానీ ఆడియన్ ఇంట్రాక్ట్ అవ్వలేదు స్క్రీన్తో ఫస్ట్ టైం ఇంట్రాక్ట్ అయింది మామ పాటతో దట్ ఈస్ అ ట్రెండ్ అలాగా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఆ సినిమాలో చేయడం జరిగింది అందుకు అది ఇప్పటికీ కొత్తగా ఉంది అందుకే మణిగారు ఆ రోజు ఫోన్ చేసి చెప్పారు అందులో సింఫనీ టైప్లో ఒకటి చేశారు కదా అవును ఇచ్చిన బడ్జెట్లో ఆయన మీకు ఇచ్చిన బడ్జెట్లో అటువంటి ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయగలిచారు యాక్చువల్గా అప్పట్లో మాకు నేను అనూప్ అనూప్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్ అప్పుడప్పుడే నీ కోసం అయిపోయింది యాడ్ ఫిల్మ్స్ ఏవో చేసుకుంటున్నాం ఇద్దరం చేసుకుంటున్నప్పుడు అనుప్ దగ్గర ఒక ఎన్ త్రీ సిక్స్ ఫోర్ అన్న కీబోర్డ్ ఉండేది అంతే యమహాది అది తప్ప వేరే ఎక్విప్మెంట్ లేదు అప్పుడు ఈఎంయు అని ఒక శాంప్లర్ ఉండేది ఆ శాంప్లర్లో మంచి టోన్స్ వస్తాయి అంట ఇదంట అదంట అంటే ఆ శాంప్లర్ కోసం ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఆ శాంప్లర్ కొనుక్కొచ్చి బాంబే వెళ్ళి ఆ శాంప్ ట్రైన్లో వెళ్ళి శాంప్లర్ కొనుక్కొచ్చి ఇలాగే రూమ్లో మాది నా నాగిల్లా టవర్స్ అని బేగంపేటలో ఒక అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఒక రూమ్లో చాప్ వేసుకుని దాని మీద కూర్చొని ఆ కీబోర్డు ఈఎంయు శాంప్లర్ ఆ రెండు పెట్టుకుని ఒక రకంగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేసిన ఫస్ట్ ఆల్బమ్ చిత్రం మీకు గుర్తుండి ఉంటుంది రివ్యూ రాసినప్పుడు ఈ ఈ పాటకి ఒక ఇంత మంచి ఒక సింఫనీ ఎలా క్రియేట్ చేయగలిచారు ఈ కొత్త సంగీత దర్శకుడు అని లేదు సార్ అంటే ఆ టైంలో అందరూ సహకరించడం ఒక ఇది ఇంకోటి టెక్నాలజీ అంటే రికార్డింగ్ టెక్నాలజీ మీద నాకు మంచి అవగాహన వచ్చింది సార్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి అంటే వేవ్ టెక్నాలజీ రికార్డింగ్ టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి వేవ్ మీద నేను బాగా స్టడీ చేస్తున్నాను అంటే వేవ్ అనేది సౌండ్ సౌండ్ అనేది మామూలుగా మ్యాగ్నెటిక్ టైప్లో రికార్డ్ అవ్వడం మనం చూసాం కానీ ఫస్ట్ టైం సౌండ్ అనేది ఇలా కనిపిస్తుంది వేవ్ ఫామ్లో అనేది కంప్యూటర్స్ వచ్చిన తర్వాత తెలిసింది అప్పుడు నేను మల్టీ మల్టీమీడియా చేస్తున్నప్పుడు ఈ వేవ్ ఫామ్లో సౌండ్ని చూసినప్పుడే ఈ సౌండ్తో బ్రెత్లెస్ చేయొచ్చు కదా అనే ఫీలింగ్ నాకు అప్పుడే వచ్చింది అప్పటి నుంచి నేను వేవ్ ఫామ్ ఆఫ్ సౌండ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నాను ఓకే ఆ ఎక్స్పరిమెంటేషన్లో ఏమైనా చేయవచ్చు ఎలాగైనా చేయవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి చేసిన వాటిలో ఈ చిత్రంలో పాటలు కొన్ని ఎక్స్పరిమెంట్స్ చేశాను ఆ చిత్రం తర్వాత ఒక సంగీత దర్శకుడిగా ఆల్మోస్ట్ ఒక ప్రభంజనం ఇది ఆర్పి అనేది ఒక ప్రభంజనంలో వచ్చింది అది ఎంతవరకు వచ్చిందంటే ప్రేమికులలో మొట్టమొదటి యూత్లో మొదలైంది ఆ ప్రపంచం పెద్దవాళ్ళ తర్వాత యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు కానీ ఆ ప్రేమికులు ఎలా యాక్సెప్ట్ చేశారు అన్నది మీ దగ్గర కొన్ని ఉదాహరణలు ఉన్నాయి అది చెప్తే బాగుంటుంది యామ్ వెరీ లక్కీ అండ్ ఆనర్డ్ అండి ఈరోజు అంటే కొన్నిసార్లు మన అమ్మ నాన్నకి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఈ జన్మ ఇచ్చినందుకు అలాంటి సందర్భాల్లో షేర్ చేసుకోవాల్సినప్పుడు వచ్చినప్పుడు ఇది ఇది ఒకటండి లవ్ సాంగ్స్ అప్పటివరకు చాలా వచ్చాయి కానీ యూత్ డైరెక్ట్గా అంటే మనకి సాహిత్యం కొంచెం చిక్కగా ఉన్న అర్థం కాని యూత్ ఆ టైంలో చాలా సింప్లిఫైడ్ పదాలతోటి పాటలు వచ్చేసరికి ఆ పాటల్ని యూత్ ఓన్ చేసేసుకున్నారు అంత సింప్లిఫైడ్ పదాలతో వచ్చేసరికి ఆ ఓన్ చేసుకుని అంటే నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను నింగి నేల నీరు సాక్షిగా కొండా కోన వాగు సాక్షిగా ప్రేమ మన ప్రేమ ఇంత ఇంత సింపుల్గా ఎప్పుడైతే సాహిత్యం వచ్చిందో ఆ సాహిత్యాన్ని జన యూత్ బాగా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు నాకు బాగా గుర్తుండి ఆ టైంలో పర్టికులర్గా ఆ టైంలో లవ్ లెటర్లు అనే కాన్సెప్ట్ చాలా తగ్గిపోయిందండి చాలామంది లవ్ లెటర్లు రాయడం మానేసి నా పాటలనే సీడీలుగా చేసి క్యాసెట్లుగా చేసి అవతల అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి ఇన్ రిటర్న్ మళ్ళీ ఇంకొక సీడీ అలాంటి పాటలు ఇచ్చి ఇచ్చేయడం అలా ఎక్స్చేంజ్ చేసుకున్నాక వాళ్ళందరూ పర్సనల్గా పర్సనల్ లెవెల్లో నాకు బాగా ఇష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే ఆర్ ఫ్యూ కపుల్స్ నాకు ఇంకా గుర్తు వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు పే పేరు పెట్టమని నన్ను వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ పిల్లలకి పేరు పెట్టమని ఆడడానికి వచ్చారు ఎందుకు అంటే అంటే డిఫరెంట్ ఒకేజన్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వచ్చారు ఏంటి అంటే మీ పాటల వల్ల మేము ప్రేమలో పడ్డాం మీ పాటల వల్ల మేము పెళ్లి చేసుకున్నాం మీ పాటల వల్ల మాకు వచ్చిన రిజల్ట్ ఇది మరి మీరే కదా పేరు పెట్టాలి బేబీకి అని అంటే లేదు లేదు అది కరెక్ట్ కాదు మీరు అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా అలా హ్యాపీగా ఉండండి చాలు మీకు ఏది ఇష్టం అనుకుంటే పేరు పెట్టండి అని చెప్పి పంపించిన సందర్భాలు ఉన్నాయి అలాగే మీది ఒక పాట విని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక వ్యక్తి ఇది ఇది ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే శిల్పకళా వేదికలో ఒక షో చేస్తున్నప్పుడు ఆ షోలో ఒక పాట పాడాను నేను నీ స్నేహం ఇక రాదనే పాట మన సంతాన పాట పాట అయిపోయిన తర్వాత స్టేజ్ పక్కకి వస్తే ఆడియన్స్లోంచి ఒక అబ్బాయి వచ్చి పైకి వచ్చి సార్ ఆ పాట మీదేనా అనేటి అవును నాదే పాడింది మీరేనా అవును మ్యూజిక్ మీరేనా అవును రాసింది మీరేనా కాదు సీతారాం శాస్త్రి గారు ఓకే నాకు ఇవన్నీ తెలియవు కానీ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు ఆయనగిరి దైర్యా ఏం లేదు ఈరోజు నేను బతికున్నానంటే దానికి కారణం ఇదే ఈ పాట మళ్ళీ నాకు బతకాలనే స్ఫూర్తినిచ్చింది ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఈ పాట ఈ పాట విన్న తర్వాత నేను చావకూడదు అనుకున్నాను అందుకు ఈ పాట నా నాకు ఇంకో జన్మ ఇచ్చింది కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను ఏం జరిగింది అని అంటే మీరు మళ్ళీ ఇప్పుడు పాడడానికి వెళ్తున్నారు కదా సార్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నేను కలిసి చెప్తాను అని తర్వాత తను కలవలేదు బట్ ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఆ మనిషి ఎప్పుడు నేను కలిసినప్పుడు చెప్తే నేను వినడానికి రెడీగా ఉన్నా అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ దట్ ఎ సాంగ్ కుడ్ సేవ్ ఎ లైఫ్